లోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో నమస్తే మేడం. నమస్తే అమ్మా. కుంభరాశి వర్క అసలు విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటారు? ఈ సంవత్సరంలో శోభకృతి నవ సంవత్సరంలో మన కుంభరాశి వారికి కనుక చూస్తే వీరు కూడా ఏళ్ళనడిసిన ప్రభావంలోనే ఉన్నారు. దాంతోపాటు మనకి ఇక్కడ గురువు గారి మార్పు కూడా ఉంది. అయితే గురువు గారు మారుతూ ఆయన ఏం చేస్తున్నారంటే చక్కగా రాహుతో పాటు కూర్చుంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అసలు ఏమీ ఉండవు, చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పడానికి లేదు. కానీ రెండు విషయాలని మనం మనసులో పెట్టుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి రిలీఫ్ కూడా మనకి ఏదో ఒక రకంగా కనపడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ పెళ్లి సంబంధాలే చూసుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలన్న ప్రయత్నం చాలా చక్కగా ఈ రాశి వారిలో కనపడుతోంది. అలాగే సంబంధాలు కూడా చూసుకుంటారు, ఎక్కడెక్కడ సంబంధాలో చూస్తాం. మనకి నచ్చినవి రాకపోవచ్చు, కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఈ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి వీళ్ళకి ఎలా ఉంటుందంటే తెలిసిన సంబంధాలు రావచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ సిఫారసు చేయొచ్చు, మనకి తెలిసిన వాళ్ళే అవ్వచ్చు, కుటుంబంలోని వాళ్ళు అవ్వచ్చు. కాబట్టి ఇలాంటివి జరిగేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక నెగటివ్ జరుగుతుంది. ఒకటి సంబంధాలు రాలేదు, కుదరలేదు, నచ్చలేదు. సంబంధాలు కుదురుతాయి, నచ్చుతాయి. ఎలాంటివి అని అంటే ఇలాంటివి, ఎవరైనా మనకి చెప్పినవి అవి మనకి కుదిరేందుకు అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత డెఫినెట్గా ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, బట్ ఆ చేంజెస్ గురించి భయపడక్కర్లా. అట్లీస్ట్ సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఆర్థికంగా అనుకూలత, వృత్తిపరంగా అనుకూలత, అన్ని విషయాలలోనూ, మాట తీరులో అనుకూలత, ప్రవర్తనలో అనుకూలత, ఆరోగ్యపరంగా అనుకూలత. అట్లా ఏంటంటే మనం ఏది కోరుకుంటున్నామో, ఎలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నామో అలాంటివన్నీ కూడా సెప్టెంబర్ నుంచి అనుకూలంగా ఉంటాయి. అదేమిటి, ఏప్రిల్లో మారుతుంటే సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నామని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మార్పు రాహుతోటి ఉన్నప్పుడు ఏమైపోతూ ఉంటుందంటే, ఇందాక నేను చెప్పాను చూసారా, చూస్తున్నాము కానీ ఏవి అనుకూలించు. అట్లా అందరూ స్నేహితులే కానీ ఎవరు మనకి ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదు. పనులన్నీ చేస్తున్నాం కానీ ఏ పని అవ్వటం లేదు. ఇలాంటి ఆలోచనలు ఇలాంటివన్నీ మనకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయి, లేకపోతే అక్టోబర్ నవంబర్ వరకు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నుంచి అనుకూలంగా ఉందన్నమాట, అందుకని నేను అలా చెప్పడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉద్యోగ వ్యాపారాలలో తీసుకున్న మార్పులు కానీ చేర్పులు కానీ, చేరుతున్న ఉద్యోగాలే కానీ, అవి అంత హ్యాపీనెస్ని ఇవ్వవు. అండ్ డెఫినెట్గా మనం ఉంటున్న చోటు నుంచి వేరే చోట్లే వెళ్ళకొస్తాయి. అలాగే కొంతవరకు దోషాలు ఉంటాయి, వాళ్ళ జాతకంలో కూడా మనం గమనిస్తే కొన్ని రకాల పితృదోషాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ జాతక పరంగా పితృదోషాలు ఉన్నా అది కూడా ఇక్కడ మనకి ఈ ట్రాన్సిట్లో గనక కలిస్తే, ఈ గోచారాల్లో కలిస్తే, వాళ్ళందరూ కూడా పితృదోష పరిహారాలు చేయించుకోవాలి. తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ అనారోగ్యం ఉండటం, సంతానానికి తరచుగా అనారోగ్యం కలగటం, ప్రతి పనిలోనూ ఆలస్యం కలగటం, మనం తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా నవంబర్ వరకు ఉంటాయి. కాబట్టి నవంబర్ లోపల వీళ్ళు చేయాల్సిన పరిహారాలలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పింది పితృదోష పరిహారం. ఓకే, సో ఈ పరిహారం అసలు ఏ విధంగా చేయాలి అంటారు? పితృదోష పరిహారానికి వాళ్ళ జాతకంలో ఉన్నప్పుడు మంచి రోజు అది తీసుకొని పితృదోషానికి సంబంధించి పరిహారాలు చేస్తాము. సరే, అనేక రకాల పరిహారాలు ఉన్నాయి, దోషాన్ని బట్టి పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమైనా గ్రహాలు కలిశాయనుకోండి, ఇంకా ఏమైనా కొన్ని గ్రహాలు వాళ్ళ జాతకంలో కలిసినప్పుడు ఆ గ్రహం కలిసిన దానికి సంబంధంగా మనకు అక్కడ అనుభవం వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దోషము అనేది ఇక్కడ మనకి కనపడుతోంది. రిలేషన్షిప్ విత్ ద పేరెంట్స్ సఫర్ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఇంకోటి కూడా ఉండొచ్చు. ఒకటి, మీరు దూరంగా ఉండటం, మీరు ఆ సమయానికి తల్లిదండ్రులతోటి గడపలేకపోవటం. అమ్మా నాన్న మీద ప్రేమ ఉండుంటుంది కానీ అది మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం, లేదా వాళ్లతోటి మీకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ రావటం, ఇలాంటి అనేక కారణాలతోటి తల్లిదండ్రులతోటి దూరంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. ఒక రీజన్ అని చెప్పడానికి లేదు, చాలా కారణాలు ఉండొచ్చు, కానీ అలాంటివి కొన్ని మనకి ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి పితృదోష నివారణ చేయించుకోవటం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అక్టోబర్ లోపల చాలా అవసరం. ఎస్పెషల్లీ శతభిష నక్షత్రం వారికి, ఈ రాశిలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు మరి ఈ నక్షత్రం వారికి? శతభిష నక్షత్రం వారికి ఇప్పుడైతే బాగానే ఉంది, కానీ మారిన తర్వాత మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది ఇస్తోంది. అయితే వీరు మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతారు. కుటుంబ సభ్యులతోటి చాలా పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ద్వితీయ రాహు ఎప్పుడూ కూడా
కుటుంబ సంబంధాలతోటి మాటలతోటి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందిని కలిగిస్తాడు. అందుకని వీళ్ళు మాత్రం మహామృత్యుంజయ మంత్రం చదవాలి. శివాభిషేకం చేయించుకోవటము, మహామృత్యుంజయ మంత్రం చదవటం చక్కటి రిజల్ట్స్ని ఇస్తుంది వీళ్ళకి. ఓకే, పీస్ ఆఫ్ మైండ్ కోసం, ఎందుకంటే కొంత మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఏం చేస్తే మంచిది అంటారు, ఇంట్లో ఉండి దానాలు కానివ్వండి, లేకపోతే మనం ఎక్కువ అష్టోత్తరాలు చెప్తుంటాం, జపాలు చెప్తుంటాం కాబట్టి ఏం చేస్తే మంచిది అంటారు? అమ్మా, ఇది ఒక గురువు గారిని సంపాదించుకోవాలమ్మా. మన జాతక చక్రాల్లో కొంతమందికి గురువులే వచ్చి చెప్తూ ఉంటారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారి యొక్క జీవిత కథను మనం చదివినా విన్నా, ఆయన దగ్గరికే ఆయన సాధనకి ఎంతోమంది గురువులు వచ్చి ఆయనకి చెప్పటం జరిగింది. కొన్ని కొన్ని సందర్భాల్లో గురువులు మన దగ్గరికి రారు, మనమే గురువుల దగ్గరికి వెళ్ళాలి. ఒక మంచి గురువు గారిని సంపాదించుకోవాలి ఈ రాశి వాళ్ళు. సంపాదించుకోవడం అంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో కరెక్ట్గా మనని గైడ్ చేసేవాళ్ళు ఎవరు, మన మనసును ఎరిగి మనం వెళుతున్న దారి కరెక్టా కాదా అని చెప్పి ఒక గురువు గారు మనకి కావాలి. సో ఆ గురువు గారు ఎప్పుడైతే మనకి దొరుకుతారో ఆటోమేటిక్గా మనం పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రాగలం. సో గురు ధ్యానం చేయటం, గురు దర్శనం చేసుకోవటం, గురువు గారిని సంపాదించుకోవటం, గురువు చెప్పే ఉపదేశ మంత్రాన్ని స్వీకరించటం, ఇది ఏళ్ళనాటి శననే కాదు, కుంభరాశి వారు చాలా బాగా చేయగలరు. కుంభం అంటేనే చాలా గుప్తంగా ఉంటారు కాబట్టి ఆ రాశి వారిలో ఉన్న గొప్పతనం అది. వాళ్ళు ఏంటంటే సీక్రెట్స్ని బాగా దాచగలరు. సో నువ్వు ఎప్పుడైతే సీక్రెట్ దాచగలవో నీ ఆచరణకి కూడా నువ్వు అంత బాగా దాన్ని పట్టుకోగలవు. కాబట్టి ఏంటంటే ఒక మంచి గురువు గారిని పెట్టుకోవడం, గురువుగారు చెప్పిన విధంగా నడుచుకోవటం, మంచి పనులలో ఆసక్తి చూపించటం. నా జీవితం ఇలా అయిపోయిందేంటి, ఇలా అయిపోయిందేంటి అని అనక్కల్లా. మనిషి ఒక్కడే ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా తట్టుకుని నిలబడేవాడు ఆ మనిషి ఒక్కడే. కాబట్టి ఆ మనిషి ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. లాస్ అయిపోయాను, లాస్ అయిపోయాను అంటే నువ్వు ఎన్నిసార్లు నెగటివ్ లాస్ అంటావో నీకు లాసే జరుగుతుంది కానీ ప్రాఫిట్ రాదు. సో ప్రాఫిట్ రావాలి అని కోరుకోవాలి, పాజిటివ్ మైండ్ కలిగి ఉండాలి. ఇప్పుడు మనం మేనిఫెస్టో అంటుంటామే, సేమ్ ఇదనమాట, కాన్సెప్ట్ సేమ్. మేనిఫెస్టేషన్ ఏదైనా జరగాలి అని అంటే నువ్వు ముందర పాజిటివ్గా ఉండు, పాజిటివ్ ఎనర్జీని తీసుకో. సో నీ చక్ర యాక్టివేషన్ చేసుకో అంటారు. అందుకని ఏమంటారు, మెడిటేషన్ చేయి అంటారు. మెడిటేషన్ ఎందుకు చేయాలి, మన సప్త చక్రాలు యాక్టివేట్ అయ్యాయి అని అంటే ఆటోమేటిక్గా మన నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేస్తాం. అది ఈ రాశి వారు ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.